1999లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ముస్లిం త్యాగధనుల చరిత్రల గురించి మీరు రాశారు, పూర్తిగా ప్రజలకు తెలియజేశారు, మా సమాజానికి తెలియజేశారు, భారత సమాజానికి తెలియజేశారు. మీ అనుభవాలు పూర్తి స్థాయిలో మా ఈ ఛానల్కు వివరించవలసిందిగా కోరుచున్నాను. 1999లో మొదటి పుస్తకం వచ్చింది, కరెక్టే. అయితే ఆ పుస్తకాన్ని రావటానికి ముందే ఒక దాదాపు ఒక 5 సంవత్సరాల ముందు నుంచి భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర ఏంటన్న దాని మీద నాకు అక్కడ ఇక్కడ దొరుకుతున్న సమాచారాన్ని అధ్యయనం చేస్తూ దానికోసం ఒక వెతుకులాట ప్రారంభమైంది. ఆ లైబ్రరీస్ దగ్గరికి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి ఆ సంబంధించిన సమాచారం లోకల్గా. అయితే తెలుగులో మనకి ఇక్కడ మన తెలుగు 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఒకటిగానే ఉన్నాయనుకోండి, ఈ మన యొక్క గ్రంథాలయాలలో దీనికి సంబంధించిన పుస్తకాలు తెలుగులో కనిపించడం లేదు. అసలు ఏమీ కనిపించలే. స్వాతంత్రోద్యమంలో మన వాళ్ళ పాత్ర అంటే మన ప్రజల పాత్ర ఏందనేది ఉంటున్నాయి, కానీ ముస్లింలకు సంబంధించిన పాత్రకు సంబంధించిన అంశాలు చాలా తక్కువగా అక్కడక్కడ విసిరేసినట్టుగా కనిపించడమే తప్ప ఎక్స్క్లూజివ్గా వీళ్ళ మీద అంటూ విషయాలు తెలియని పరిస్థితి ఒకటి కనిపించింది. అప్పుడు ఆ తర్వాత అట్లా కాదు, దీని గురించి ఇంకా ఎక్కువ తీసుకుని వివరాలు తీసుకొని రాస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను దాన్ని స్టడీ చేయటం, తర్వాత ఇతర అనేక కారణాల వల్ల ఇది చాలా అవసరం ఉందని నేను గ్రహించటం వల్ల అప్పటి నుంచి రాయటం మొదలెడితే నా మొదటి పుస్తకం 1999లో భారత స్వాతంత్రోద్యం ముస్లిం మహిళలు, అంటే భారత స్వాతంత్రంలో ముస్లిం మహిళల యొక్క పాత్ర ఏమిటనేది వివరిస్తూ నేను మొదటి పుస్తకం తెచ్చాను. ఇది మొదటి పుస్తకం. ఇది చాలా చిన్న పుస్తకం. ఇది మొత్తం పుస్తకం వచ్చేసి 28 పేజీలతో వచ్చింది. ఇది 28 పేజీలతో 30 పేజీలతో వచ్చింది పుస్తకం. ఈ 30 పేజీలతో లోపల చాలా అనుభవం లేకపోవటం వల్ల చాలా తప్పులతో వచ్చినటువంటి పుస్తకం అయినప్పటికీ కూడా అది ఈ పుస్తకం దాదాపు ఈ పత్రికా రంగాన్ని బహుగా ఆకర్షించింది. దాదాపు 35 పత్రికలు, డైలీ పేపర్స్ కానీ, ఇంగ్లీష్ పేపర్స్ కానీ, తెలుగు పేపర్స్ కానీ దీని మీద రివ్యూ రాశాయి, చాలా మంచి పుస్తకం ఇది అని చెప్పేసి. అప్పుడు అనిపించింది నాకు, అంటే ఇది నాకు అవసరం ఉందన్న సంగతి పత్రికా రంగం గురించి గుర్తించింది, ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారేమో అనిపించి నేను అప్పటి నుంచి అసలు ఈ చరిత్ర మొత్తం తీసి రాయాల్సిన అవసరం ఉందని గ్రహించి అక్కడి నుంచి పుస్తకాలు రాయటం మొదలెట్టాయి. ఇది రాసిన తర్వాత 2వ గ్రంథం, అది కూడా చిన్న గ్రంథమే, అది ఇది భారత స్వాతంత్రోద్యమం ముస్లింలు, ఇది కూడా చాలా చిన్న పుస్తకం. ఈ పుస్తకం కూడా ఒక 28 పేజీలతో ఇది వచ్చింది. ఇది కూడా ఈ పుస్తకం రాసిన తర్వాత ఇది రాశాను. అక్కడి నుంచి రాసిన తర్వాత మనకు మొత్తం తిరుగుతున్నప్పుడు, రాష్ట్రం తిరుగుతున్నప్పుడు, వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు, వివిధ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తూ వచ్చింది ఏంటంటే అసలు ఈ సబ్జెక్టు గురించి కావాల్సినంత సమాచారం లేదు. గ్రంథాలలో ఉంది, ఇంగ్లీష్ గ్రంథాలలో, హిందీ గ్రంథాలలో, ఉర్దూ గ్రంథాలలో ఉంది, అక్కడక్కడ పారేసినట్టుగా ఉంది. కాబట్టి ఇదంతా గ్రహించి మనం ఒక చోట కుప్ప పోసి అది అందజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ చేయటానికి పూర్తిగా ఇదైనా 2004 వచ్చేసరికి అప్పటికే ఇటువంటి చిన్న గ్రంథాలు 3 రాశా. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ మీద కూడా ఒక పుస్తకం రాశా. ఈ 3 పుస్తకాలు రాశాను ఆ టైంకి, 2004 ఆ ప్రాంతానికి. కానీ అప్పటికి సేకరించుకున్నటువంటి సమాచారం చూస్తే చాలా సమాచారం సేకరించుకున్నాను. ఆ సేకరించుకున్న సమాచారాన్ని మొత్తానికి అక్షర రూపం ఇవ్వాలంటే మనం ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూ చేయగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగంలో ఉండటమా లేకపోతే దీనికి అంకితమై పనిచేయటమా అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నా ఫ్యామిలీతో ఈ విషయం మీద డిస్కస్ చేసి ఒక ప్రతిపాదన వాళ్ళ ముందు పెట్టా. అదేంటంటే మర్కే జీయంగే, జీకే మరెంగే అని చెప్పేసి, అంటే బ్రతికి చనిపోవటమా, చనిపోయి బ్రతకటమా. అంటే బ్రతికి చనిపోవటం అంటే ఉద్యోగాలు సద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకుని బాగా తిని చనిపోవటం, బ్రతికి చనిపోవటం. అట్లా కాకుండా ఒక లక్ష్యం కోసం, ఒక ప్రజలకు ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడే ఒక లక్ష్యంతో పనిచేస్తూ చనిపోయినా కూడా అది ఆ చావు మంచిదా, ఈ చావు మంచిదా అని ఆలోచించినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం దేశం కోసం, మన ప్రజల కోసం మనం చేయాల్సింది ఏదైనా చేద్దాం, మీరు అటువంటి దృక్పథంతో మీరు ఉన్నట్లయితే మీరు కంప్లీట్గా దీనికి సిద్ధం కాండి. కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు, కుటుంబ వ్యవస్థకు పరమైనటువంటి కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటామని చెప్పేసి నా భార్య శ్రీమతి షేక్ రమీజాబాను, ఆమె టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు, ఆమె నేను తీసుకుంటా కుటుంబ భారాన్ని మీరు ముందుకు సాగండి అని చెప్పి చెప్పిన తర్వాత
అప్పుడు కంప్లీట్గా ఉద్యోగానికి, నేను అప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసేసి నేను ఈ కార్యక్రమంలోనూ పూర్తిగా నిమగ్నమైన 2004లో. ఆ పూర్తిగా నిమగ్నం అయిపోయిన తర్వాత ఇక నేను సేకరించడం, సమాచారం సేకరించడం మొదలెట్టేసరికి ఓ విపరీతమైన సమయం, అనేక లైబ్రరీస్ తిరగటం, వ్యక్తుల దగ్గర తిరగటం, స్వాతంత్ర సమరయోధుల యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళటం, బతికి ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని కలవటం, వాళ్ళ మిత్రుల్ని కలవటం, ఆయా ప్రాంతాల్లో లోకల్గా ఉన్నటువంటి అనేక సావనీర్స్, అనేక గ్రంథాలలో వీళ్ళ గురించి అక్కడక్కడక్కడ వివరాలు ఉండటం, ఇవన్నీ వివరాలన్నీ సేకరించుకొని ఆ లైబ్రరీస్ తిరిగి తర్వాత చరిత్ర పండితుల్ని కలిసి మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ దేశం మొత్తం కూడా చాలా తిరగటం అనేది జరిగింది. నేను ఆ తిరిగి సేకరించుకున్న సమాచారాన్ని మొత్తాన్ని తీసుకొని ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ఈ పుస్తకం మొత్తం ఇప్పటికి 17 పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలు ఏమిటంటే, మొదటిది వచ్చేసి భారత స్వాతంత్రోద్యమం ముస్లిం మహిళలు, భారత స్వాతంత్రోద్యమం ముస్లింలు, మైసూర్ పూలి టిప్పు సుల్తాను, షహీద్ ఆజం అష్రాఫుల్లా ఖాన్, భారత స్వాతంత్రోద్యమం ముస్లిం ప్రజా పోరాటాలు, భారత స్వాతంత్ర సంగ్రామం ముస్లిం యూధులు చిరస్మరణీయులు అని ఇంకో పుస్తకం, ఆ తర్వాత 1857 ముస్లింలని ఇంకో పుస్తకం, ఆ తర్వాత చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా బాగా ప్రజలని ఆకర్షించి ఆకట్టుకున్నటువంటి, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకున్నటువంటి ఒక పెద్ద గ్రంథం ఒకటి తెచ్చాను. అదేమిటంటే మనం ఒక ఆల్బమ్ అన్నమాట, భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి ముస్లిం యూధుల చిత్రపటాలతో కూడినటువంటి పుస్తకం అది. ఆ చిత్రాలతో పాటు వాళ్ళ యొక్క వివరాలు ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లో ఇచ్చుకుంటూ 2014లో తీసుకొచ్చే పుస్తకం. అటువంటి పుస్తకం ఇప్పటి వరకు ఈ ఆసియా మన ఈ ఉపఖండంలో, మన భారత ఉపఖండంలో ఎక్కడా రాకపోవడంతో ఆ పుస్తకానికి మరీ మంచి ప్రాచుర్యం వచ్చింది. దేశ విదేశాలలో కూడా దానికి బాగా ఎదుర్కొచ్చింది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత ఈ నేను చేస్తున్నటువంటి కృషి గురించి ఎక్కువ మందికి తెలియటం జరిగింది. ఆ క్రమంలో వచ్చిన తర్వాత పుస్తకాలు రాసి ఆ క్రమంలో వచ్చి ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాక మిగతా పుస్తకాలు ఏం చేశారు అంటే, ఈ సంవత్సరంలో తెచ్చినటువంటి పుస్తకాలు కొన్ని, ఈ సంవత్సరంలో వచ్చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ముస్లిం పోరాట యూధులో ఒకటి తెచ్చాను, ఆ తర్వాత మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడినటువంటి మహాత్మా గాంధీ ప్రాణరక్షకుడు బతకమియాన్ సారీ అనే రేటింగ్తో ఒక పుస్తకం తెచ్చాను, మహాత్మా గాంధీ యొక్క సహచరులు అంచరులు ఎవరెవరు ఏంటి అనే విషయం గురించి కూడా ఒక పుస్తకం తెచ్చాను. ఈ పుస్తకాలు కేవలం భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ తెచ్చిన పుస్తకాలు ఒకటైతే, ఇది దీని కొంత పక్కకు జరిగి కూడా ఒక 2-3 పుస్తకాలు తెచ్చాను. ఆ పుస్తకాలు ఏంటంటే అక్షర శిల్పులు అనే పుస్తకం తెచ్చాను. అక్షర శిల్పులు అంటే భారతదేశ మన తెలుగు దేశాలలో రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రమే, తెలుగులో రాస్తున్నటువంటి ముస్లిం కవులు రచయితలు అనువాదకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వివరాలని ఒక 2 సంవత్సరాల పాటుగా అదే పనిగా ఉండి ఆ వివరాలు సేకరించి ఆ సేకరించిన వివరాలని ఒక పుస్తకం రూపంగా అక్షర శిల్పులు అనే పేరుతో ఒక పుస్తకం రూపం తెచ్చాను. ఆ పుస్తకంలో 333 మంది ముస్లిం రచయితలు కవులు అనువాదకులు వాళ్ళ వివరాలు, వాళ్ళ వివరాలంటే వాళ్ళ యొక్క సాహిత్య వివరాలతో పాటు జీవిత వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్సు ఈమెయిల్ ఐడీసు కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఒకటి పుస్తకం తీసుకొచ్చాం. అది బాగా ప్రజలకు ఈ కవుల గురించి తెలుసుకోవటం కోసం, కవుల యొక్క వివరాలు తెలుసుకోవటం కోసం ఆ పుస్తకం చాలా బాగా తోడ్పడింది. ఈ పుస్తకాలలో పరంపరలోనే భాగంగా భారత స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, అసలు మొదటి 4 పుస్తకాలు తెచ్చిన తర్వాత ఒక పుస్తకం తెచ్చా, ఆ పుస్తకం పేరు ఏంటంటే భారత స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, 70 పేజీలతో తెచ్చాను ఆ పుస్తకం. ఆ పుస్తకం చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇంకా వివరాలు సేకరించితే ఇంకా బాగుంటుందని చెప్పేసి 7 సంవత్సరాల పాటు ఆ పుస్తకం మీద మళ్ళీ వర్కౌట్ చేసి, ఆ వర్కౌట్ చేసిన కాలంలో నాకు లభించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టి దాన్ని ఇంకో పుస్తకం ఆ పుస్తకం తెచ్చాను, అంటే రీప్రింట్ చేయించాను పుస్తకం. అది 400 పేజీలతో పుస్తకం వచ్చింది. ఇది తర్వాత ఇప్పుడు మీకు చెప్పానే ఈ పుస్తకం మొదటి పుస్తకం అని చెప్పేసి, ఈ పుస్తకం 99లో తెచ్చిన తర్వాత ఈ పుస్తకంలో ఉన్న వివరాలు ఇంత 30 పేజీల పుస్తకం అయితే ఇది నేను ఎట్లా కాదని ఇంకా సేకరించి వివరాలతో 72 పేజీలతో 1 సంవత్సరంలోపే మళ్ళీ ఇంకో పుస్తకం తెచ్చాను, దీన్ని రీప్రింట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ దాని మీద పనిచేస్తూ ఒక 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఇంకా వివరాలు సేకరించి ఇదే పుస్తకాన్ని 300 పేజీలతో తెచ్చాను. నా పుస్తకాలు ప్రారంభ దశలో నాకు అందిన సమాచారం మేరకు చిన్న పుస్తకాలు తెచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ లభించిన సమాచారాన్ని మళ్ళీ వీటితో జత చేస్తూ
పుస్తకాల యొక్క పేజీలు పెంచుకుంటూ ఇంకా విస్తారంగా నాకు తెలిసిన వివరాలన్నీ ఇచ్చుకుంటూ పుస్తకాలు ప్రచురించుకుంటూ వస్తాను. ఈ క్రమంలోనే అశోకుల్లా ఖాన్ పుస్తకం తెచ్చా. ఎవరు షహీద్ ఆజం అశోకుల్లా ఖాన్ అని మొదటిసారిగా పుస్తకం తెచ్చా. ఆ షహీద్ ఆజం అశోకుల్లా ఖాన్ పుస్తకం తెచ్చిన తర్వాత అంటే మనం అమరవీరులైనటువంటి యోధులు యొక్క వివరాలను తీసుకురావాలనే క్రమంలో భాగంగా మొదటిసారిగా నేను ఆంధ్రప్రదేశ్లో ఆయన గురించి అసలు పరిచయమే లేదు. ఆ పరిచయం నేను నా ద్వారా 2002లో పుస్తకం తెచ్చిన తర్వాత ఆ పుస్తకం ఇవాళ బాగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. అది అనేక సార్లు రీప్రింట్ అయింది, నేను రీప్రింట్ చేయలేదు, వేరే వేరే మిత్రులు రీప్రింట్ చేసుకుంటా ఉంటుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ రోజున ఆయన యొక్క అమరుడైన రోజు మన రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఆయన సంస్మరణ సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ విధంగా ఆ పుస్తకం అది కూడా ఇక్కడ అశోకుల్లా ఖాన్ ఆయన మిత్రుడైనటువంటి రాంప్రసాద్ బిస్మిల్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని వివరిస్తూ వాళ్ళు భారతదేశ మతాలకు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తం చేయడానికి మనం ఏం చేయాలి, మనం ఏకం కావాలి, ఐక్యం కావాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేసిన కృషిని నేను వివరిస్తూ వాళ్ళ మధ్య ఉన్న స్నేహాన్ని ఐక్యతని సమైక్యతని కృషిని వివరిస్తూ పండిత్ రాంప్రసాద్ బిస్మిల్ అశోకుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తకం విశేషం ఏంటంటే ఈ పుస్తకాన్ని మేము మళ్ళా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఉర్దూలో కూడా ట్రాన్స్లేట్ చేసి మొత్తం 20,000 కాపీలు వేసి ఈ 20,000 కాపీల్ని భారతదేశం మొత్తం మేము దాన్ని ఫ్రీగా పంచడం జరిగింది ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకంని ఆ విధంగా తీసుకొచ్చిన క్రమం అప్పుడు ఏర్పడినటువంటి సంబంధాలు అప్పుడు ఏర్పడినటువంటి మిత్రులతో ఏర్పడినటువంటి మాకు ఒక కాంటాక్ట్స్ని ఆధారంగా చేసుకునే ఆ తర్వాత కాలంలో మేము ప్రచురించినటువంటి బతుకమ్మే అన్సారి పుస్తకం కానీ ఇంకా ఆ తర్వాత మహాత్మా గాంధీ ముస్లిం సహచరులు అంచరులు పుస్తకాలు కానీ ఇటువంటి అన్ని దేశవ్యాప్తంగా నేను ఈ ప్రదర్శనలోకి తీసుకెళ్ళటానికి నాకు ఈ కాంటాక్ట్స్ ఉపయోగపడుతూ వచ్చింది. ఈ విధంగా మొత్తం వరుసగా 17 పుస్తకాలని నేను ఇప్పటి వరకు తీసుకొచ్చాను. నేను తెచ్చినటువంటి 17 పుస్తకాలలో భాగంగా ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఏంటంటే భారత స్వాతంత్ర సంగ్రామం ముస్లిం ప్రజా పోరాటాలు అంటే వివిధ ప్రాంతాలలో 1755-65 ప్రాంతం నుంచే బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నటువంటి ప్రజలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకులతో జరిగినటువంటి పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలు ఒక 5 ప్రధాన పోరాటాలు తీసుకొని సన్యాసి ఫకీర్స్ మూమెంటు, ముప్లాస్ మూమెంటు, ఫరేజీ మూమెంటు, ఖిదాయి ఖిద్మత్ గార్ మూమెంటు, ఇటువంటి మూమెంట్స్, ముప్లాస్ మూమెంటు, ఇటువంటి 5 మూమెంట్స్ని కలుపుకొని వాటి యొక్క విశిష్టతను వివరిస్తూ ఒక పుస్తకం తెచ్చాను. ఆ పుస్తకం తెచ్చిన తర్వాత 1857లో ఈ ముస్లింలు నిర్వహించినటువంటి మహత్తరమైన పాత్ర ఏమిటి, అసలు 1857 యొక్క పోరాటాన్ని ప్రారంభించింది ముస్లింలే అని చెప్పేసి ఆంగ్లేయులు ముస్లింల మీద కచ్చగట్టి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పాల్చేశారన్న సంగతి జగద్విదితం. మరి అటువంటి కష్టాలను అనుభవించినటువంటి ఈ ముస్లిం సమూహం ఏం చేసింది, హిందూ సోదరులతో కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి ఐక్య పోరాటాన్ని సాగించింది, కలిసి మెలసి వీళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడుతా అని చెప్పేసి ఆ వివరాలన్నీ కనుక్కుందామని చెప్పేసి ఆ వివరాలన్నీ సేకరించి అది 1857 ముస్లింలు అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు మొత్తం కలిపితే నా పుస్తకాలన్నీ మొత్తం ఇప్పటివరకు 17 అయినాయి. ఇప్పుడు ఇంకో పుస్తకం కూడా తీసుకురాబోతున్నాం. మనం ఎట్లాగైతే ఆల్బమ్ తెచ్చానని చెప్పాను, చరితార్థులు అనే పేరుతో నేను తెచ్చిన ఆల్బమ్ ఉంది, అది మొదటి భాగం. దాంట్లో 155 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు ఇచ్చి వాళ్ళ వివరాలు ఇస్తూ వచ్చాను. ఆ దానికి కంటిన్యూషన్గా వాల్యూమ్ 2 ఈ సంవత్సరంలో రాబోతుంది. ఆ వాల్యూమ్లో ఈ వాల్యూమ్ 2లో కూడా 150 చిత్రాలు 150 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో పాటు వాళ్ళ యొక్క వివరాలు కూడా ఇవ్వబోతున్నాను. అంటే ఆ ఆల్బమ్ తెచ్చిన తర్వాత అది చూసిన వాళ్ళు చాలామంది సోదరులు వాళ్ళకు తెలిసినటువంటి స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, ఫోటోలు, వివరాలు నాకు అందజేయటం మొదలెట్టారు. ఆ విధంగా నేను సమకూర్చుకున్నటువంటి ఆ చిత్రాలతో వాళ్ళ వివరాలతో 2వ వాల్యూమ్ వచ్చి చరితార్థులు పార్ట్2ను కూడా మళ్ళీ ఈ సంవత్సరంలో అది బహుశా 2020లో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసి నన్ను ఆహ్వానించి దీన్ని రికార్డ్ చేస్తున్నందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.